భారత్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సై అంటున్నారు ఋషి సౌనక్ తాజాగా చూస్తే ఈ ఏదైతే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్టు బ్రిటన్ నూతన ప్రధాని రిషి సౌనక్ మరోవారు స్పష్టం చేశారు ఒప్పందం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల అతిథులు అతిథులు ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లన్మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సొనక్ ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛత వాణిజ్యానికి బ్రిటన్ ముందు నుంచి మద్దతు పలుకుతుంది రాజకీయాల్లో రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం రెండు వేల యాభై కల్లా ప్రపంచ వాణిజ్యంలో సగం వాటాను ఇండో పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది అందుకే ఇండో పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందంలో భాగస్వాములు అవుతున్నాం ఇందులో భాగంగా భారత్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వీలైన త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషి చేస్తామంటూ చెప్పుకొచ్చారు అయితే చైనాతో స్వర్ణ శకం ఇక ముగిసినట్లే అని చెప్పుకొచ్చారు చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక రాజకీయ సంస్కరణలు సత్సంబంధాలకు దారితీయాలి కానీ చైనా రాజ్య విస్తరణవాదం ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్టే అని చెప్పారు కానీ వెనక నుంచి అక్కడ పరిశ్రమలు మాత్రం అక్కడే ఉండేలా ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారన్నటువంటి ఆయన మీద ఉన్న ఆరోపణ